హాయ్ డిపిటీ వ్యూయర్స్, షికాగోలో నాట్స్ పండుగ ఎంతో ఘనంగా మొదలైంది. ఇప్పుడు మనతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము నాట్స్ వేడుకలు ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. నమస్కారం సార్, వెల్కమ్ టు నాట్స్. ఎలా ఉన్నారు? బాగున్నాము. బాగుంది. ఎలా జరుగుతుంది సార్ కన్వెన్షన్ అంతా? చాలా హడావిడి హడావిడిగా జరుగుతుంది సార్, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అంటే మహానాడుకి వెళ్తే ఏ రకమైన ఉత్సాహం ఊపు కనిపిస్తుందో, నాట్స్ సమావేశాలకు వస్తే కూడా అదే రకమైన ఉత్సాహం ఊపు కనిపిస్తుంది. తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఒక దగ్గర సమావేశమై 3 రోజులు గడపడం అనేది, వనభోజనాలకు వెళ్తే ఏ రకమైన వాతావరణం ఉంటుందో ఆ రకమైన వాతావరణం ఉంది. నిజంగా కూడా ఇది ఆనందదాయకం. ఇప్పుడు మనకి మీరు బేసికల్ ఇండియాలో చూస్తూ ఉంటారు ఎవరన్నా ఇలా పొలిటీషియన్ వస్తుంది ఇలా గుంపుగా ఉండి రావటం, ఇక్కడ కూడా మీకు ఇలాంటి క్రేజ్ ఉంది. సో ఇలా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అనంతమూర్తి తారక రామారావు గారి ఆశీర్వాదం ఉందనిపిస్తుంది. ఆయన ఆశీర్వాదం ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాణిస్తారు. ఖచ్చితంగా ఆయన అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు మమ్మల్ని తప్పకుండా అభిమానిస్తారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళకి ఎవరికైనా కూడా నాట్స్ కానీ తానా కానీ ఇతర సమావేశాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గౌరవం దక్కుతుంది. ఇది ఇప్పుడు 5th కన్వెన్షన్ సార్, ఇది వరకు అయినా ఫస్ట్ 4 కన్వెన్షన్స్లో దేనికన్నా అటెండ్ అయ్యారా లేదంటే ఇదే ఫస్ట్? ఇదే మొదటి సార్. ఓకే సార్, ఐ డోంట్ నో, నాకు చెప్పచ్చో చెప్పకపోతే తెలీదు, నేను మిమ్మల్ని టీవీలో చూసినప్పుడు అలా అనిపిస్తుంది వన్ ఆఫ్ ద మోస్ట్ 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 హ్యాండ్సమ్ పొలిటీషియన్ అండి మీరు. ఎవరు నమ్మరు మీకు అంత పెళ్ళైన కూతురు ఉందంటే. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అసలు అంత టైం ఉంటుందా మీకు? ఉంటుంది అంటే నేను యూజువల్గా సాకర్ ఆడతాను. పొలిటికల్ హీరో ఏమంటే రాజకీయాలు ఉన్న తర్వాత కొంత సమయం దానికి కూడా అంటే ఫిట్నెస్ కోసం కూడా కేటాయించాల్సి ఉంటుంది కదా. యుఎస్ అందరు విన్నారు కదా, సోకర్ ఆడతారంట రేవంత్ రెడ్డి గారు, అదే ఆయన రహస్యం అంట. సో మీరు కూడా తప్పకుండా పాటించండి. అండ్ నేను ఇక్కడ మీకు వచ్చినప్పుడు మీరు ఈ 3 డేస్ మొత్తము ఈ పొలిటికల్స్ అన్నిటికీ దూరంగా ఉండి మొత్తం ఈ నాట్స్ కన్వెన్షన్ అంతా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.